నేటి కాలంలో క్రెడిట్ కార్డు వాడకం చాలా ఎక్కువైంది క్రెడిట్ కార్డును ఉపయోగించి వ్యక్తులు పరిమితిలోపు చెల్లింపులు చేసే సదుపాయాన్ని పొందుతారు తర్వాత ఈ చెల్లింపును క్రెడిట్ కార్డు బిల్లుగా చెల్లించవచ్చు ప్రజలు క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్లు డిస్కౌంట్లు మొదలైన ప్రయోజనాల కోసం క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు ఓ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకుని ఖాతాదారులకు షాక్ ఇచ్చింది యాక్సిస్ బ్యాంక్ తన మాగ్నస్ క్రెడిట్ కార్డుపై సవరించిన నిబంధనలు షరతులను ప్రకటించింది ఇది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి వర్తిస్తుంది క్రెడిట్ కార్డులో నెలకు ఇరవై ఐదు వేల పాయింట్లు అందుబాటులో ఉండవు యాక్సిస్ మ్యాగ్నెస్ వార్షిక రుసుము కూడా పదివేలు రూపాయలు ప్లస్ జీఎస్టీ నుంచి పన్నెండు వేల ఐదు వందల ప్లస్ జిఎస్టీకి పెంచబడింది దీనితో పాటు ఖర్చు ఆధారిత మినహాయింపు పరిస్థితి కూడా పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు సవరించబడింది ఇది చాలామంది వినియోగదారులకు పెద్ద జంప్ అవుతుంది ఇప్పుడు ఇందులో రెన్యువల్ ఓచర్ ఇవ్వబడదు బదిలీ నిష్పత్తి ఐదు ఇస్టు ఫోర్ నుంచి ఐదు ఇస్టు రెండుకి మార్చబడింది టాటా సిఎల్ ఐక్యూ ఓచర్లను ఎంచుకునే ఎంపిక నిలిపివేయబడుతుంది ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కార్డులో చేరిన కస్టమర్లు కింది ఎంపికల నుండి స్వాగత ప్రయోజనంగా ఏదైనా ఒక ఓచర్ని ఎంచుకోగలరు లెక్స్ గిఫ్ట్ కార్డ్ పోస్ట్ కార్డు హోటల్ గిఫ్ట్ ఓచర్ ట్రావెల్ గిఫ్ట్ ఓచర్లు ఆగస్టు రెండు వేల మూడులో చేసిన ఖర్చులు నెలవారీ మైలు రాయికి అర్హత పొందుతాయి సాధారణ గడువు ప్రకారం తొంభై రోజుల్లోపు అర్హత కలిగిన కస్టమర్ల కోసం ఇరవై ఐదు వేలు ఈడీజీఈ రివార్డు పాయింట్లు పోస్టు చేయబడతాయి మే రెండు వేల ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో నెలవారీ మైల్ స్టోన్లను సాధించిన కస్టమర్లకు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఐదు వేలు రివార్డు పాయింట్లు పోస్ట్ చేయబడతాయి జూలై రెండు వేల ఇరవై మూడులో నెలవారీ మైలురాయిను సాధించిన కస్టమర్ల కోసం ఇరవై ఐదు వేలు ఈడీజీఈ రివార్డు పాయింట్లు ఆగస్టు పది రెండు వేల ఇరవై మూడు నాటికి పోస్టు చేయబడతాయి